ఇంటర్మీడియట్ ఎంపీసీ వారైనా సరే లేదా బైపీసీ వారైనా సరే ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఎంచుకునే ఆప్షన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గా బీటెక్ బయోటెక్నాలజీని చెప్పుకోవచ్చు. స్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నప్పుడు కోవిడ్ తర్వాత బయోటెక్నాలజీకి సంబంధించిన బూమ్ ఏర్పడింది, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. సో ఇలాంటి తరుణంలో ఫ్యూచర్ లో కూడా డిమాండ్ ఉండబోతుంది, ప్రస్తుతానికి కూడా డిమాండ్ ఉంది. కాబట్టి బీటెక్ బయోటెక్నాలజీని వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాల్లో ముఖ్యంగా బయోటెక్నాలజీ అంటే ఏమిటి, కావాల్సిన అర్హతలు, ఎంపిక పద్ధతి, దాంతోపాటు బయోటెక్నాలజీలో ఉండే వివిధ రకాల డిగ్రీలు, కోర్సులు, ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఉన్నత విద్యా అవకాశాలు ఎలా ఉంటాయి, అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఈ కోర్సు బాగుంటుందా, నెక్స్ట్ వన్ బయోటెక్నాలజీ పరిజ్ఞానంలో బీఎస్సీ లేదా బీటెక్లో ఏది మంచి కోర్సు, ఇటువంటి వివరాలన్నీ మనము ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దీని ద్వారా మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మంచి వీడియోలు యూట్యూబ్లో వెతుక్కునే అవసరం లేకుండా చూడడానికి అవకాశం ఉంది. దాంతోపాటు బైపీసీ వారికి బీటెక్లో చాలా రకాల కోర్సులు ఉంటాయి, చాలామందికి తెలియదు. ఆ వీడియోలన్నీ మీరు చూడాలంటే కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నా పేరు షమ్స్, ఇవి నా క్వాలిఫికేషన్స్. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి, మీ కామెంట్ల ఆధారంగానే నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. సో వీడియోకు స్వాగతం పలుకుతూ, ఇంతవరకు మనం అనుకున్నట్లు బయోటెక్నాలజీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఎందుకొరకంటే స్పెషల్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ద్వారా స్పెషల్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే ఒక మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి మనము దాని యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు, అంటే భారతదేశంలో బయోటెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఉంది. దాంతోపాటు భారతదేశంలో ఉన్న వివిధ రకాల గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ వన్ గవర్నమెంట్ కొలాబరేటివ్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ చూడవచ్చు మీరు చాలా రకాల కొలాబరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండర్టేకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయోటెక్నాలజీలో రీసెర్చ్ కొరకు, బయోటెక్నాలజీలో ఎడ్యుకేషన్ కొరకు పనిచేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్, నెక్స్ట్ వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోసోర్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐబిఎస్డి, ఇక్కడ మీరు చూడవచ్చు. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మీరు చూడబోయేవన్నీ కూడా దాదాపుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, దాంతోపాటు గవర్నమెంట్ కొలాబరేటివ్ ఇన్స్టిట్యూట్, స్పెషల్లీ బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనల కొరకు ఈ ఇన్స్టిట్యూట్స్ ప్రపంచవ్యాప్తంగా, దాంతోపాటు భారతదేశంలో కూడా నెలకొల్పబడ్డాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ, నెక్స్ట్ వన్ సెంటర్ ఆఫ్ ఇన్నోవేటివ్ అండ్ అప్లైడ్ బయోప్రాసెసింగ్ సిఐఏబి అంటాం దీన్ని మనము. నెక్స్ట్ వన్ నేషనల్ అగ్రీ ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్, బయోటెక్నాలజీ ఫర్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ, ఇది కూడా అటానమస్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ వన్ భారత్ ఇమ్యూనాలజిస్ట్ అండ్ బయోలాజికల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. నెక్స్ట్ వన్ ఇగ్నైట్ ఇన్నోవేటివ్ ఇన్క్యుబేట్, ఇన్క్యుబేటర్స్ తయారీ కానీ బ్యాక్టీరియా కల్చర్కి సంబంధించిన వివిధ రకాల టెస్ట్ ఎక్విప్మెంట్ను తయారు చేసే ఒక ఆర్గనైజేషన్ ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీ, ఎనిమల్లో కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన వివిధ రకాల ఉద్యోగాలు ఉంటాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇన్ స్టెమ్, ఈ ఇన్స్టిట్యూట్ కూడా ఎన్నో రకాల పరిశోధనలు నిర్వహిస్తుంది బయోటెక్నాలజీకి సంబంధించి. నెక్స్ట్ ద సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సిడిఎఫ్డి, ఇక్కడ మీరు చూడవచ్చు వెంకయ్య నాయుడు గారి విజిట్, ఈ సిడిఎఫ్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన విజిట్ మరియు ఓపెనింగ్ను కూడా ఇక్కడ మనము చూడవచ్చు. నెక్స్ట్ రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ, ఇది కూడా అండ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఇది కూడా అటానమస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలాంటి చాలా రకాల కార్పొరేషన్స్ ఉన్నాయి భారతదేశంలో, చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా రకాల విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అటానమస్ ఇన్స్టిట్యూట్గా రీసెర్చ్ సాగిస్తుంది. నెక్స్ట్ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ డీమ్ టు బి యూనివర్సిటీ అండ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇది కూడా ఒక రీసెర్చ్ విద్యా సంస్థగా పనిచేస్తూ ఉంది స్పెషల్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జినోమిక్స్, ఇది కూడా జినోమ్ రీసెర్చ్లో ఎక్కువగా పరిశోధనలు సాగిస్తున్న ఒక ప్రముఖ సంస్థగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ THSTI ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఇది కూడా వన్ ఆఫ్ ద
మేజర్ కంపెనీగా మనం పిలవచ్చు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు యుఎస్ఏలో కానీ యూకేలో కానీ స్విట్జర్లాండ్లో కానీ కెనడాలో కానీ ఈ విధంగా చాలా ఉన్నాయి. ఇక్కడ నియర్లీ మనం 100 ఇన్స్టిట్యూట్స్ 100 కంపెనీస్ చూడవచ్చు. ఇన్ని కంపెనీస్లో కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన ప్లేస్మెంట్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఎడ్యుకేషన్కి సంబంధించిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ బీటెక్ కావాల్సిన ముఖ్యమైన అర్హతలు, బీటెక్లో బయోటెక్నాలజీ మనం చేయాలి అంటున్నప్పుడు కావలసిన అర్హతలు, సెలక్షన్ మెథడ్ ఇవి చూసుకున్నప్పుడు ఇంతవరకు మనం అనుకున్నాము ఇంటర్మీడియట్లో ఎంపీసీ పాస్ అయి ఉండాలి లేదా సెకండ్ ఇయర్ అపియర్ ఉండాలి, లేదా అభ్యర్థులు ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయి ఉండాలి లేదా బైపీసీ సెకండ్ ఇయర్ అపియర్ అయి ఉండాలి ఎగ్జామినేషన్. దాంతోపాటు మనం టీఎస్ ఎంసెట్ లేదా ఏపీ ఎంసెట్, దీన్నే మనం ఈఏపీ సెట్ అని కూడా పిలుస్తుంటాము. సో ఎంసెట్ క్వాలిఫై ఉండాలి. ఒకవేళ మీరు జాతీయ స్థాయి సంస్థల్లో, ఇంతవరకు మనం చెప్పుకున్న సంస్థల్లో చేరాలంటే జేఈ మెయిన్స్ ద్వారా కూడా బీటెక్ బయోటెక్నాలజీలో చేరడానికి అవకాశం ఉంటుంది. ఎంపీసీ వారికి బైపీసీ వారికి సమాన అవకాశాలు ఉంటాయి. సో ఏ రంగాల్లో ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మనం చూసుకున్నప్పుడు, ప్రైవేట్ రంగాల్లో చాలా రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు బయోటెక్నాలజీ వారికి ఉంటాయి. స్పెషల్లీ మనం బయోటెక్నాలజీని డిగ్రీతో బీటెక్తో పాటు ఆపకుండా ఫ్యూచర్లో పీజీ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఉంటాయి. సో రీసెర్చ్ స్థాయిలో చేరడం వల్ల పిహెచ్డీ కానీ ఎంఎస్ కానీ ఇలాంటి కోర్సుల్లో చేరడం వల్ల చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఒక సైంటిస్ట్గా బయోటెక్నాలజిస్ట్గా మీరు మారడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. బయోటెక్నాలజీకి సంబంధించిన డిమాండ్ చాలా ఉంది అగ్రికల్చర్ సెక్టార్లో. నెక్స్ట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, చాలామందికి తెలుసు బయోటెక్నాలజీ హెల్త్ కేర్తో ఒక ముడిపడి ఉన్న సంస్థగా మనం చెప్పుకోవచ్చు, ముడిపడి ఉన్న కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీకి సంబంధించి భారతదేశంలో చాలా రకాల జాతీయ అంతర్జాతీయ స్థాయి ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటిలో కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ కొనసాగుతూనే ఉంటుంది. దానివల్ల బయోటెక్నాలజిస్టులకు డిమాండ్ పెరిగే ఆస్కారమే ఉంది, కానీ తగ్గే ఆస్కారము ప్రస్తుతానికైతే లేదు. దాంతోపాటు మెడిసిన్కి సంబంధించిన ఇండస్ట్రీలో కూడా బయోటెక్నాలజిస్టుల ప్రాధాన్యత ఉంటుంది. ఎనిమల్ హస్బెండరీలో కూడా బయోటెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. నార్మల్లీ పశు సంవర్ధక శాఖకు సంబంధించిన ఆయా ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో బయోటెక్నాలజీస్ల డిమాండ్ చాలా ఉంది. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్, ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. స్పెషల్లీ జెనెటిక్ ఇంజనీరింగ్, జెనెటిక్ సంబంధించిన కోర్స్ కూడా ఉంటుంది, దానికి సంబంధించిన వీడియో నెక్స్ట్ మీరు చూడబోతూ ఉన్నారు. సో జెనెటిక్ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా బయోటెక్నాలజీస్ యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్, దాంతోపాటు కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి కన్జర్వేషన్కి సంబంధించిన సంస్థల్లో బయోటెక్నాలజీకి సంబంధించిన డిమాండ్ ఉంటుంది, ఉపాధి అవకాశాలు కూడా బాగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కన్జర్వేషన్కి సంబంధించిన ఎన్నో ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా బయోటెక్నాలజీస్ల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. నెక్స్ట్ సాయిల్ బయాలజీ, దీనికి సంబంధించిన వివిధ రంగాల్లో సాయిల్ బయాలజీకి సంబంధించిన స్పెషల్లీ అగ్రికల్చర్తో రిలేటెడ్ ఉంటుంది. దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ మరియు ఎకాలజీకి సంబంధించిన సంస్థలతో రిలేట్ అయ్యి ఉన్న సాయిల్ బయాలజీ ఇది ఫీల్డ్లో కూడా, సాయిల్ బయాలజీ ఫీల్డ్లో కూడా బయోటెక్నాలజీ వారికి ప్రాధాన్యత ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏకాలజీకి సంబంధించిన, ఇది కూడా మీకు ఇక్కడ ఎంఏ చూస్తే అర్థమవుతుంది. ఆయా రంగాల్లో ఏకాలజీకి సంబంధించిన ఆయా రంగాల్లో బయోటెక్నాలజీస్ల ప్రాధాన్యత చాలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, చాలామంది ఇది కూడా ఎందుకు అనుకుంటారు, కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా బయోటెక్నాలజీకి సంబంధించిన ఎన్నో అంశాలు ఉంటాయి. బయోటెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీలో సాగుతూ ఉంటుంది. సో యాజ్టీస్గా మెడికల్ కానీ హెల్త్ కానీ ఫార్మా కానీ ఎనిమల్ హస్బెండరీ దీంతోపాటు టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా బయోటెక్నాలజీస్ల ప్రాధాన్యత ఎంతో ఉంటుంది. నెక్స్ట్ వన్ చాలామందికి తెలియని విషయము, కాస్మెటిక్ రంగంలో కూడా బయోటెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో బయోటెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి కాస్మెటిక్ రంగంలో వెళ్ళాలనుకుంటే ఈ రంగాన్ని కూడా చాయిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రిక్రూటర్స్ వచ్చేసి భారతదేశంలో ప్రస్తుతానికి చూసుకున్నప్పుడు రిక్రూట్మెంట్ అంటే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే చాలా సంస్థలు ఉన్నాయి, వాటిలో కొన్నింటిని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒకవేళ వీడియో పాస్ చేసి కూడా మీరు దాన్ని డీటెయిల్గా చూడవచ్చు. చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి, వాటిలో ప్రముఖమైన కంపెనీస్ పేర్లు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మిత్రులందరికీ తప్పకుండా వాట్సాప్ ద్వారా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచుకోండి. బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.